మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. ఆరునిత్యం ఎన్నో లక్షల మంది ప్రయాణికులు వివిధ కారణాలతో ఢిల్లీ వస్తుంటారు. కారణం ఏంటంటే, నెంబర్ వన్, ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ సిటీ ఫర్ ద ఇండియా. భారతదేశానికి న్యూఢిల్లీ క్యాపిటల్ సిటీ. సో ఇది దేశ విదేశాలతో విమానయాన కనెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా న్యూఢిల్లీ సెంటర్ ఫర్ ది ఇంటర్నేషనల్ డిప్లొమసీ, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు. అంతేకాకుండా ఎందరో విదేశీ ప్రతినిధులు, టూరిస్ట్స్ న్యూఢిల్లీ వస్తుంటారు. అన్ని రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతానికి న్యూఢిల్లీ హెడ్ క్వార్టరు. అంతేకాకుండా న్యూఢిల్లీ ఎడ్యుకేషన్ పరంగా, ఆరోగ్య పరంగా, బిజినెస్ పరంగా కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంతేకాకుండా న్యూఢిల్లీ, ఢిల్లీ ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా, అంతేకాకుండా ఎన్నో ఆఫీసెస్కి కూడా కంప్లీట్గా హెడ్ క్వార్టర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇట్లా ఎందరో ఉన్నారు. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్స్ తాలూకా కమిషనర్స్, హై కమిషనర్స్, అన్ని దేశాల దౌత్య సంబంధానికి సంబంధించి ఎంబసీస్, అంబాసిడర్స్, అంబాసిడర్స్ ఫ్యామిలీస్, స్టాఫ్, ఇట్లా ఎన్నో లక్షల మంది ఎప్పుడు రాను పోను, రాకపోకలు సాధిస్తుంటారు. కాబట్టి మన న్యూఢిల్లీకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అండ్ ఆల్సో డొమెస్టిక్ డిపార్చర్స్ చాలా ఫేమస్. ఎప్పుడు రద్దీగా ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎంతో సుందరంగా ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దారు ఈ వీడియోలో. డిపార్చర్, డొమెస్టిక్ డిపార్చర్ లాంచ్ నుంచి డిపార్చర్ వరకు అన్నీ వివరంగా చూపించాము. ఒక్కొక్క అంటే ఎంట్రీ నుంచి డిపార్చర్ వరకు, డిపార్చర్ గేట్ వరకు, సో మనం అన్నీ కూడా చాలా శోభాయమానంగా, అంతేకాకుండా దేదీప్యమానంగా, అందంగా, ఎంతో దీనిగా అలంకరించారు. అంతేకాకుండా మన భారతదేశ సాంప్రదాయానికి సంబంధించి సూర్య నమస్కారాలతో ఉండే మంచి శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. సో అవన్నీ కూడా మనకి మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి, ఎడ్యుకేటివ్గా ఉంటాయి, ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అంతేకాకుండా హైజన్ విషయంలో కానీ, లేదు అనంటే సదుపాయాల విషయంలో కానీ, అది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ దానికి ఉండడంతో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆసియా పసిఫిక్ ఖండంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఎయిర్పోర్టుగా అవార్డ్స్ని సాధించుకుంది. ఆ అవార్డ్స్ మనకి ఎంతో గర్వకారణం, భారతదేశానికి ఎంతో గర్వకారణం. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మాకు 2 అవర్స్ టైం పడుతుంది. అట్లాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అయినా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కనెక్టివిటీస్ చాలా బాగా ఉంటాయి. అటు దుబాయ్ కానీ, ఇటు అబుదాబీ కానీ, ఇటు మలేషియా, ఇటు సింగపూరు, ఇవి సెంటర్స్గా తీసుకున్నట్లయితే అటు వెస్టర్న్ వరల్డ్కి కానీ, ఈస్టర్న్ వరల్డ్కి కానీ మనం చాలా ఈజీగా ప్రయాణం చేయవచ్చు. సో న్యూఢిల్లీ ఇస్ ద సెంటర్ కనెక్టింగ్ ఆల్ ద డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆల్ ఓవర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.